बीजेपी राष्ट्र पिलुपु मेरकु चिन्नचिंतकुंट मंडलं बीजेपी मंडल केंद्रंलो जय भीम दीक्ष कार्यक्रमं चेपट्टारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा दलित जिल्ला नायकुलु दशरथ महाट्लाडुतू राज्यांगानि मार्चडं एवरितरं कादनि ई देश भारत राज्यांगानि मार्चालनि बहिरंगंगा राज्यांगं मीद प्रमाणं चेसि ఆ రాజ్యాంగం ద్వారానే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు। ప్రపంచంలోనే అత్యంత మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం అణచివేయబడ్డ ప్రతి ప్రాణికి హక్కులను కల్పించినదే రాజ్యాంగం అన్నారు। అనేక మేధావులు అనేక మంది నిపుణులు ఈ దేశానికి ఒక మార్గ నిర్దేశంగా ఉన్నటువంటి ఈ ఒక బడ్జెట్ పైన అనేక మంది తన అభిప్రాయాలు చెప్పుకునే హక్కు మంచి బడ్జెట్ అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు। మరి మన ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడి మాట్లాడిన ప్రతిసారి కూడా అబద్ధపాలు గావడం ఇజ్జే తీసుకోవడం విలువ తీసుకోవడం పరిపాటిగా మారిన మన ముఖ్యమంత్రి మరి అందులో భాగమని మన బాబా అంబేద్కర్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన ఈ ముఖ్యమంత్రి మరి అదే రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అయితే మాట్లాడుతుండో ఆ యొక్క మాటలని రాష్ట్ర మొత్తం కాదు దేశ మొత్తమున ఈ రోజు ఖండిస్తున్నారు ఈ రోజు శాపిస్తున్నారు మంత్రిని తీవ్రంగా విమర్శిస్తున్నారు। ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా ఉన్న ఈ భారతదేశం పట్ల ఈ యొక్క రాజ్యాంగం పట్ల మీకు ఏమైనా విశ్వాసం ఉంటే మీరు తక్షణమే ఈ యొక్క మీరు మాట్లాడినటువంటి మాటలకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ దీక్ష సందర్భంగా మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం। ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిదే మోసం చేసిన వ్యక్తి దళితులకు మోసం చేసిన వ్యక్తివి నువ్వే అని చెప్పి తెలియజేస్తున్నాం। దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పి తెలియజేస్తున్నాం। దళితులకు ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు ఈరోజు నేటి వరకున పూర్తి స్థాయిలో అమలు చేయని రాష్ట్రము రాష్ట్ర అమలు చేయని దరిద్ర ముఖ్యమంత్రి నీవే అని చెప్పి తెలియజేస్తున్నాం। దళిత కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వేం చేస్తున్నావు। మొన్ననే మొన్నటికి హుజూరాబాద్ ఎలక్షన్లో ఇక ఎలక్షన్ల కొరకు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టి నవంబర్ 4 తారీఖు నుంచి రాష్ట్ర మొత్తం ఇక అందరికీ దళితులకు డబ్బులు ఇస్తున్నా చెప్పి డంకా భయం అని చెప్పి మోసం చేసిన వ్యక్తివి నీవేని చెప్పి తెలియజేస్తున్నావు। ఈరోజు మళ్ళా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి 100 మందికి ఇస్తున్నా చెప్పి ముఖం లేక ఏదో దాంతో పోవాలని చెప్పి 100 మంది కదా గుండు సున్నగున నీవు ఏదైతే పరిస్థితుల ఉన్నావని చెప్పి తెలియజేస్తున్నావు। ఈ రకంగా అమలుకు నోచుకోలేని అనేక పథకాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు నీ ఒక పార్టీకి అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ పార్టీ పైన నీవు ఎటువంటివైనా సరే మాట్లాడుకునే శక్తి నీకు ఉంటుంది కానీ ఈ యొక్క దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ గారి పైన భారత రాజ్యాంగం పైన మరి దేశ ప్రధాని పైన మాట్లాడే మాటలు యావత్ దేశం కూడా ఖండిస్తుంది। మరి దీనికి దీక్షని ఈరోజు నిరసనగా మేము అందరం కూడా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష తెలియజేస్తున్నాం। మరి మీకు భగవంతుడు నోరిచ్చుడు నిన్న మాట్లాడిన మొన్న మాట్లాడిన రాజ్యాంగాన్ని నూతనంగా నిర్మించాలని
తలపెట్టిన పోకడ మాటలకు భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం మండల కేంద్రమైన చిన్నచింతకుంటలో పార్టీ కార్యాలయంలో దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తప్పుపట్టిన కేసీఆర్ గారు నియంతృత్వ పోకడలకు నిదర్శనం. అయ్యా, కేసీఆర్ గారు దళితులను కించపరచడం మీకు మొదటి నుంచి వస్తున్న అలవాటైపోయింది. నీ రాజ్యంలో నీవు తెచ్చుకున్న తెలంగాణ నీకు పెట్టిన ఈ భిక్ష రాజ్యాంగం ద్వారా సంక్రమించిన, బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన తెలంగాణ అని గుర్తుపెట్టుకో. బాబాసాహెబ్ భిక్షతో